తోమడ అన్న లేగ బెంగు స్పెలింగ్ గ్రామం అండి. మంత్రి గారు వచ్చారండి, మంత్రి గారు వచ్చానండి. ఇలాగ మాకు వెళ్ళినాక దారి లేదండి బాబు అని అడిగానండి. అడిగితే దాన్ని పెట్టండి ఆరు, మరి ఇక్కడ రోడ్రీ అమలు చేసి గారండి, అమలు చేసిండి ఎత్తమ్మరు పిల్లడేటప్పటికి నీకు రోడ్రీ ఆడతాది మామగారు అని అన్నారండి. అన్న ప్రకారంగా ఆరు అమలు చేశారండి, వారికి ధన్యవాదాలండి. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక ముసలమ్మ, అయ్యా ఇక్కడ రోడ్డు వేయమని 5 సంవత్సరాల నుంచి నా ఆవేదన ఉంది, ఈ వర్షం వచ్చింది అన్నప్పుడు నేను ఇమీడియట్గా గ్రావెల్ తెప్పించి దానికి కావాల్సినటువంటి ఎస్టిమేట్స్ తర్వాత ప్రిపేర్ చేద్దాం, ముందు ఆమె కోరిక తీరుద్దాం, బాబు నేను బ్రతికొండగా రోడ్డు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడింది. ఆవిడ ఇప్పుడు సుమారుగా 5-3 సంవత్సరాలు చూస్తుంది అక్కడ. ఇప్పుడు అదే రోడ్డు నేను స్వయంగా తట్టమోసుకెళ్ళి వేసి ప్రారంభించడం జరిగింది. ఇది చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. చెప్పి వెళ్ళిపోవటం, బాధ్యత లేకుండా చూసి వెళ్ళిపోవటం కాదు. చూసి సమస్య ఉంటే తక్షణం పరిష్కరించాలనేటువంటిది నాకున్నటువంటి నైజం. ఆ నైజంలో మా కార్యకర్తలందరూ కూడా దానికి సహకరించారు. ఇవాళ ఈ వ్యవస్థలన్నీ ప్రజల కోసం ఉన్నాయి. ప్రజలకి చిన్నపాటి కష్టం వచ్చినా తీర్చడానికి ప్రయత్నిస్తే తీరుస్తాయి. ఇది నిన్న చూసాం, నేడు చేశాం. థ్యాంక్ యూ. వాలంటరీ అమ్మా లేకమ్మా, అమ్మ మీరు ఇంకో ఇల్లు కాకేం మా వాలంటరీ పెన్షన్ తాతగారికి వస్తున్నారు గొప్పగా చెప్పారు. అది హస్తం పెంచమే.
మా వాలంటరీ బుక్ కదమ్మా మా వాలంటీర్స్ మా వాలంటీర్ కరెక్ట్ను లేదు మళ్ళీ తర్వాత ఆటో ఆరంటే చెప్పగలను ఆటో ఆరంటే ఆరంటే ఊరికి పెళ్ళాలి రాదు తీసుకున్నారట చూడు అమ్మా అమ్మా ఐదు లక్షలు ఎక్కువ వేస్తావు ఎత్తుకుంటావు జగన్ అనే వాళ్ళు ప్రార్థన చేశారు కుదిరి గుడ్డలతో కలుపుకోవచ్చు నేను ఎవరు పెంచుకొని కుమార్ గారు అంత పనుకుండా అని వచ్చారు మర్చదు ఫోర్ ఆఫ్టర్నూన్ బెటర్ అక్కడ చూపించి అసలు తీసుకుంటారు తీసుకో తీసుకో గది లేదు స్థలం లేదు చచ్చిపోతుంది నిలబడి వచ్చాక ఎవడ కట్టింది అమ్మ కందిగా
Yang ada menunggu, yang ada menunggu, yang ada menunggu.